భారత ప్రధానమంత్రి ఉపయోగించే మొబైల్ ఫోన్ యొక్క ఖరీదు ఎంతో తెలుసా? ప్రపంచంలో అతి చిన్న గుండె కలిగిన పక్షి ఏది? మూత్రంతో మొబైల్ ఫోన్ కు చార్జ్ చేయవచ్చనే విషయం తెలిస్తే మీరు నిజానికి నమ్ముతారా? మరెందుకు ఆలస్యం? మీరు వినని మీరు చూడని ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనకు ఏదైనా గాయం తగిలిన చోట మనం బ్యాండేజ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. పూర్వకాలంలో బ్యాండేజ్ అయితే ఉండేవి కావు. అప్పటి ప్రజలు గాయం తగిలిన చోట కట్టు కట్టడం కోసం స్పైడర్ రెక్క దారాలను ఉపయోగించేవారు. ఎందుకంటే ఆ యొక్క స్పైడర్ రెక్క దారాలు యాంటీసెప్టిక్ గా పనిచేస్తాయి. అంతేకాకుండా గాయం తగిలిన చోట అవి త్వరగా అతుకుపోయి మన యొక్క గాయాన్ని నయం చేయడానికి ఎక్కువగా ఉపయోగపడేవి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు మీ యొక్క వెయిట్ ని హై క్యాలరీస్ లో తగ్గించుకోవాలి అనుకుంటారా? వాకింగ్ చేయడం బదులు ఈ పని అయితే చేయండి. అతి త్వరగా మీ యొక్క హై క్యాలరీస్ తో మీ యొక్క బరువును తగ్గించుకోవచ్చు. మెట్లను ఎక్కుతూ దిగుతూ ఉంటే త్వరగా బరువు అయితే తగ్గిపోతుంది. అలా ఎలా అంటారా? మీరు కనుక మెట్లను ఎక్కుతూ దిగుతూ ఉంటే మోకాళ్ళు మరియు బ్యాక్ పై ఎక్కువ స్ట్రెస్ అయితే పడుతుంది. దాని కారణంగా మీ యొక్క శరీరంలో ఉన్న కొవ్వు హై క్యాలరీస్ కరిగిపోయి మీ యొక్క బరువును తగ్గించుకోవడానికి దోహదపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎవరైనా వ్యక్తి ఫ్లైట్ లో చనిపోతే ఆ యొక్క ఫ్లైట్ లో మీరు కనుక ఉంటే ఆ యొక్క విషయం మీకు కూడా తెలియదు. ఎందుకంటే ఫ్లైట్ లో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ యొక్క విషయాన్ని ఎవరికి తెలియకుండా క్యాబిన్ క్రూ వాళ్ళు జాగ్రత్త వహిస్తారు. ఒకవేళ ఫ్లైట్ లో చనిపోయిన వ్యక్తి పక్కన కనుక మీరు కనుక కూర్చుని ఉంటే ఆ యొక్క విషయం మీకు కూడా తెలియదు. ఒకవేళ ఆ యొక్క విషయం మీకు కనుక తెలిస్తే క్యాబిన్ క్రూ వాళ్ళు మీకు వేరే సీట్ అయితే షిఫ్ట్ అయితే చేస్తారు. ఫ్లైట్ లో చనిపోయిన వ్యక్తి గురించి ఎవరికి తెలియకుండా ఈ క్యాబిన్ క్రూ వాళ్ళు ఎందుకు జాగ్రత్త పడతారంటే, చనిపోయిన వ్యక్తి గురించి విషయం తెలిస్తే తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతారు. అందుకోసమే ఈ క్యాబిన్ క్రూ వాళ్ళు ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయ్యే వరకు ఆ యొక్క చనిపోయిన విషయాన్ని తోటి ప్రయాణికులకు తెలియకుండా జాగ్రత్త వహిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, యూరేన్ తో ఫోన్ కు చార్జ్ చేయవచ్చంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇక్కడ చూడండి, సైంటిస్టులు మూత్రంతో ఫోన్ కు చార్జ్ చేస్తున్నారు. వీరు యూరేన్ లో ఒక ప్రత్యేక ద్రవ్యాన్ని కలిపారు. దీని కారణం యూరేన్ లో ఉన్న అమోనియం యాసిడ్ ఎనర్జీగా జనరేట్ అవుతుంది. దీని కారణంగా ఫోన్ అయితే చార్జ్ అవుతుంది. కానీ ఈ మూత్రంతో మొబైల్ కు ఫోన్ చార్జ్ చేయవచ్చనే ప్రాసెస్ చాలా ధనంతో కూడుకున్న పనిది. ఫ్యాక్ట్ నెంబర్ 5, చైనాలో ఎరుపు రంగు కార్లు నడపడం నిషేధం. ఇది చైనా దేశం మొత్తంలో నిషేధం కాదు, కేవలం షాంఘైలో మాత్రమే నిషేధం అంట. కానీ ఇది నేను చెప్పడం లేదు, కొంతమంది రూమర్స్ ఇటీవల ఈ రూమర్స్ అదే పుట్టిస్తున్నారు. చైనా దేశంలోని షాంఘై ప్రాంతంలో ఎరుపు రంగు కార్లు నడపడం నిషేధం అని రూమర్స్ అదే వస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు తెలుసా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించేటప్పుడు 400,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని, వారందరిని ఈ యొక్క వంతెనలోనే సమాధి చేశారంట. ఈ వాల్ నిర్మించడంలో ఎంత శాతం ఇటుకలు సిమెంట్ ఉపయోగించారో అంతే మొత్తంలో మనుషుల యొక్క సమాధులతో ఈ యొక్క గోడను నిర్మించారంట. ఈ యొక్క విషయాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు పరిశోధకుల ద్వారా తేల్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, బ్యాక్ సెక జిప్స్ లో హోల్స్ ఎందుకు ఉంటాయి? మీరు ఎప్పుడైనా గమనించారా బ్యాక్ సెక హోల్స్ ఉన్న జిప్ కి అర్థం ఏమిటని? ఈ యొక్క హోల్స్ కి ఒక ప్రత్యేకమైన పర్పస్ అదే ఉంది. మనం చేతులతో జిప్ పట్టుకున్నప్పుడు అది మన చేతులకు గ్రిప్ ఇస్తుంది. అందుకే బ్యాక్ సెక జిప్స్ లో హోల్స్ అదే ఉంటాయి. స్టార్టింగ్ టైంలో వచ్చిన బ్యాగ్స్ లో ఇక నార్మల్ జిప్స్ మాత్రమే ఉండేవి, వాటికి హోల్స్ అదే ఉండేవి కావు. ఈ హోల్స్ ఉండే జిప్స్ ఎక్కువగా నాణ్యంగా ఉంటాయి. దాని తర్వాత అన్ని బ్యాగ్స్ లో ఈ యొక్క ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఇది మన చేతులకు గ్రిప్ ఇవ్వడమే కాకుండా కీ చైన్ లాగా వేలాడదీయడానికి ఈ రంధ్రం అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రపంచంలో అతి చిన్న గుండె కలిగిన పక్షి ఏది? ప్రపంచంలో అతి చిన్న పక్షి, అతి చిన్న గుండె కలిగిన పక్షి పేరు హమ్మింగ్ బర్డ్. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షి. ఈ హమ్మింగ్ బర్డ్ పక్షి వెనుకకు ముందుకు వెనక తిరిగే సామర్థ్యం ఈ పక్షికైతే ఉంటుంది. ఈ హమ్మింగ్ బర్డ్ పక్షి 10 నిమిషాల్లో ఆహారం అయితే తినాలి. 10 నిమిషాల్లో ఆహారం దొరకకపోతే ఈ యొక్క పక్షి మరణిస్తుంది. హమ్మింగ్ బర్డ్ యొక్క నాలుక మానవుడి నాలుక కంటే పెద్దగా ఉంటుంది. ఈ హమ్మింగ్ బర్డ్ పక్షి జీవించి ఉండాలంటే ప్రతిరోజు 1000 పుష్పాలను స్వేదించాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రధానమంత్రి మోడీ గారు ఎలాంటి మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారో మీకు తెలుసా? మీలో చాలా మంది గమనించే ఉంటారు, ఇంపార్టెంట్ మీటింగ్స్ టైంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐఫోన్తో ఫొటోస్ అదే దిగుతూ ఉంటారు. వాస్తవానికి ఈ యొక్క ఐఫోన్ ఈనది కాదు, ఇంపార్టెంట్ మీటింగ్ టైంలో మాత్రమే సెల్ఫీస్ దిగడానికి ఈ యొక్క ఐఫోన్ని ఉపయోగిస్తారంట. నిజానికి ప్రధానమంత్రి ఉపయోగించే మొబైల్ ఫోన్ యొక్క పేరు ర్యాక్స్ మొబైల్. ఈ యొక్క ఫోన్ ప్రత్యేకంగా భారత ప్రభుత్వం అయితే తయారు చేస్తుంది. భారతదేశ ప్రధానమంత్రి కాదు, దేశ విదేశాల్లో ఉండే ప్రధానమంత్రులు కూడా ఇలాంటి మొబైల్స్ యూజ్ చేస్తారు. దీనిని హ్యాక్ చేయడం అనేది అంత సులభం కాదు, ఎందుకంటే ఈ యొక్క ఫోన్ పై భారత ప్రభుత్వం యొక్క నిఘా అయితే ఉంటుంది.
ఈ యొక్క ఫోన్ లో ప్రత్యేకమైన అప్లికేషన్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అదే ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఫోన్ లో ఫీచర్స్ కూడా చాలా తక్కువ అదే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ భారత ప్రధానమంత్రి మోడీ ఎలాంటి మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారో మీకు అర్థమైంది కదా. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి.